భారత బంద్కు మద్దతుగా చిత్తూరు జిల్లా రేణిగుంటలో సిపిఐ సిపిఎం టీడీపీ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన భారత బంద్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రైతు కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశవ్యాప్తంగా రైల్వేలను విమానాశ్రయాలను ప్రైవేటీకరణను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు भारत बंद देशव्याप्त जरूत अंदर भाग रेणुगुंट पटण बंद सक्सा सीपीआई सीपीएम रे पार्टी कल बंद विजयवंत मुझे प्रजलू मेधावल రైతులు ఉద్యోగులు అదే విధంగా వ్యాపారస్తులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఈ బంద్ పైన ఉంది ఈ బంద్ రైతులు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా అంగళ్ళు మూశారు వారికి కృతజ్ఞతలు అదే విధంగా ఈ రోజు వామపక్ష కార్యకర్తలందరూ బాగా శ్రమ పడి చేశారు వారికి కృతజ్ఞతలు మూడోది మిగతా అన్ని పార్టీలు కూడా కన్సల్ట్ చేశాయి టీడీపీ కూడా ఏదో చేసింది అది కూడా వైసీపీ కూడా దీనికి మద్దతుగా ఈ బస్సులు ఆపేయడం కానీ మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం వరకు మేము సంతోషం వ్యక్తం చేస్తాం ఇప్పుడు ఈరోజు ఈ బంద్ చేయడానికి నాలుగైదు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదట ముఖ్యమైన కారణము మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు జనజనము తీరిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ బంద్ చేస్తాం దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా మన రాయలసీమకు ప్రత్యేకంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర 500 కోట్ల చది కూడా వెనక్కి తీసుకున్నారు కాబట్టి మోడీ పరమ విధంగా మన రాయలసీమ